प्रत्येक जगत्याल जिले की संबंधी पैडी प्रोक्यूरमेंट प्रत्येक सामवेशा गौरव शासन सभ्यु विद्यासागर राव डाक्टर संजय कुमार गार अदे विधा जडी चैरम गावा वसंत गारे चैरम श्रीकांत रेड्डी गार जडी वैस चैरम वारो जिला कलेक्टर अदे विधा अडिशनल कलेक्टर अग्रिकल्चर आफीसर जिला डीएसओ तर अधिकार समक्ष में यह समीक्षा सवेश वास्तव का प्रभुत्सार पड़ने पटक अन्नी विधाल कोसम मरी पूर्ति स्थाई जी गत संवस जगह चिंतल सवरी सरचेको संवस एट्ठी परस् प्रोक्यूरमेंट विषय में एक्कड़ इबंधलु तलेत्तकुंडा गौरव मुख्यमंत्री केसीआर गारि आदेश मेरे को जिल्लाल वारीगा जिल्ला कलेक्टर कावच्चु संबंधित अधिकारुलु कावच्चु पूर्ति स्थायिलो मरि एर्पाटु कूडा चेसुकोवडं जरिगिंदि तदनुगुणंगाने ई प्रोक्यूरमेंट जरुगुतुन्नटुवंटि तोलि नाललले अनुकोकुंडा अकाल वर्षालु कुर्चि कोंत वडगल्ल वान कूडा वच्चि मरि धान्यं तडवडं తదనుగుణంగా రైతులు ఆందోళన పడడం తడిచినటువంటి ధాన్యం విషయంలో కొంత ఇబ్బంది జరగడం మరి వెంటనే ప్రభుత్వం స్పందించి స్వయంగా ముఖ్యమంత్రి గారే ఒకటి రెండు జిల్లాలను వారు సందర్శించి రైతులకు ధైర్యం చెప్పి దానికంటే ముందు జరిగినటువంటి కొంత పంట నష్టానికి కూడా ఎకరానికి 10,000 రూపాయల పంట నష్టం కింద ఆర్థిక సహాయం అందించేటువంటి నిర్ణయం తీసుకొని లక్షల ఎకరాలలో నష్టమైనటువంటి రైతులకు ధైర్యాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి రోజు మనం చూస్తున్నాం. ఇది దేశంలో ఎక్కడ కూడా పంటలు నష్టం జరిగిన సందర్భంగా ఇంత పెద్ద మొత్తంలో ఒక ఎకరానికి 10,000 రూపాయల పరిహారాన్ని ప్రకటించినటువంటి ప్రభుత్వం కూడా దేశంలో ఎక్కడ లేదని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకు అంటే ఇది రైతు ప్రభుత్వం రైతులను ఆధారంగా చేసుకొనే మరి పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వం కాబట్టి రైతు బాగుంటే రైతులు ఆర్థికంగా మరి ఎదిగినట్టయితే ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి బాగుపడుతుంది. ఈ రాష్ట్రం మొత్తంగానే అభివృద్ధి చెందాలనేటువంటి ఏకైక లక్ష్యంతో మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలన విధానం మనం చూస్తున్నాం. దానికి అనుగుణంగానే ఈరోజు దేశంలో ఎక్కడ లేని విధంగా 24 గంటల ఫ్రీ పవర్ ఇచ్చేటువంటి పరిస్థితి కావచ్చు, రైతు బంధ ద్వారా పంట పెట్టుబడి సహాయం చేయడం కావచ్చు, సాగునీరును విరివిగా ప్రతి ఎకరాకు అందించడం కావచ్చు, అదివరకు ఉన్నటువంటి మరి నీటి తీర్వ పన్ను రద్దు చేయడం కావచ్చు, నకిలీ విత్తనాలను అరికట్టడం కావచ్చు, సకాలంలో వాళ్ళకి కావాల్సినటువంటి విత్తనాలు కావచ్చు, యూరియా కావచ్చు, అన్ని రకాల సౌకర్యాలు చేస్తూ రైతులను మరి కంటికి రెప్పలాగా వారు పంట పండించుకొని ఆ పంట చేతికొచ్చి వాటి కొనుగోలు చేసి మరి సరైనటువంటి సమయంలో వారికి వాళ్ళ యొక్క డబ్బులను వాళ్ళ ఖాతాలో వేస్తున్నటువంటి ప్రభుత్వం మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ 9 సంవత్సరాలుగా మనం చూసినట్టయితే ఈరోజు ఎవరైతే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి మరి నాయకులు చేస్తున్న ఆరోపణలో నిజం లేదు. ఎందుకంటే ఈ 9 సంవత్సరాలలో పంట ఏనాడు కూడా కొనకుండా ఉండలే. తడిచిన ధాన్యాన్ని కొన్నది తెలంగాణ ప్రభుత్వమే, మొలకెత్తిన ధాన్యాన్ని కొన్నది తెలంగాణ ప్రభుత్వమే. ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది కాకుండా
అవసరమైతే ప్రభుత్వమే నష్టాన్ని భరించి రైతులను లాభాల బాటలో నడిపించాలనేటువంటి లక్ష్యంతోటే ప్రభుత్వం యొక్క విధానం మనం చూస్తాం అయినప్పటికీ మరి ఈ రోజు ప్రతిపక్ష నాయకులు మరి ముఖ్యంగా ఈ జగిత్యాల జిల్లాకు సంబంధించి ఒక అనుభవం ఉన్నటువంటి అన్ని విషయాలు తెలిసినటువంటి నాయకుడిగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు అనుక్షణం మరి రైతులను తప్పుదోవ పట్టించే విధంగా రైతులను రెచ్చగొట్టే విధంగా మరి మాట్లాడడం జరుగుతాం నిజంగానే మేము అడుగుతున్నాం మాకంటే ముందు 10 సంవత్సరాలు మీరే అధికారంలో ఉన్నారు ఆనాడు రైతులు మరి వేల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి కరెంట్ లేనటువంటి పరిస్థితి సాగునీరు లేనటువంటి పరిస్థితి ప్రాజెక్టు కట్టనటువంటి పరిస్థితి యూరియా దొరకనటువంటి పరిస్థితి లక్ష్మీ విత్తనాలు విరివిగా అమ్ముకొని రైతులు తాలు పంట వస్తే ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి మీ ఆయనలో జరిగింది మీరు ఇలా నీతులు చెప్తున్నారు పంట తడిచిన పంటను ఉన్నది ఇదే ప్రభుత్వం మొలకెత్తిన ధాన్యాన్ని ఉన్నది కూడా ఇదే ప్రభుత్వం ఎక్కడ కూడా ఒక చిన్న ఇబ్బంది జరగకుండా చూస్తున్నటువంటి ప్రభుత్వం పైన మరి మీరు రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు ఒక ఉదాహరణ చెప్పినప్పుడు మనకు ఎక్స్‌పెక్టెడ్ ప్యాడీ ఈ సంవత్సరం ఏదైతే 456,000 ప్యాడీ వస్తుందని మెట్రిక్ టన్నుల ప్యాడీ వస్తుందని అంచనా దీంట్లో ఇప్పటికే దాదాపు 159,626 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఆల్రెడీ కొనుగోలు చేయడం జరిగింది 71,300 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ట్రాన్స్పోర్ట్ కూడా చేయడం జరిగింది దాదాపు మరి ఇది చాలా ఫాస్ట్ గా జరుగుతుంది ఈ ఒక్క 15-20 రోజులలోనే చాలా తీవ్రమైన ఒత్తిడి ఉంటదని తెలిసి కూడా గత సంవత్సరం కంటే కూడా చాలా ఫాస్ట్ గా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరుగుతున్నది ట్రాన్స్పోర్టేషన్ కూడా జరుగుతుంది గత సంవత్సరం చూసినట్టయితే ఈ సంవత్సరం 159,625 మెట్రిక్ టన్నులు మరి మనం కొనుగోలు చేస్తే ఇదే గత సంవత్సరంలో 71,000 మరి 395 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేయడం జరిగింది అంటే ఎంత ఫాస్ట్ గా కొనుగోలు జరుగుతున్నాయి అదే విధంగా ట్రాన్స్పోర్టేషన్ జరుగుతున్నది ఎక్కడ ఏ ఇబ్బందులు రాకుండా కూడా మరి ప్రభుత్వము అధికారులు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఎక్కడికక్కడ చర్యలు జరుగుతూ ఉన్నాయి అదే విధంగా మరి ఈ తడిసినటువంటి ధాన్యం విషయంలో కూడా పూర్వ కరీంనగర్ జిల్లాలో దాదాపు 45,000 మెట్రిక్ టన్నుల ధాన్యం తడిచినట్టుగా అంచనా వేసి వాటి పూర్తి స్థాయిలో తీసుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం ఆ ధాన్యాన్ని ఆల్రెడీ కొనుగోలు చేయడం దానికి సంబంధించినటువంటి నివేదికలు మరి కలెక్టర్ల ద్వారా ప్రభుత్వానికి వెళ్ళడం మరి వాళ్లకు ఆ పరిహారం కూడా ఇమీడియట్ గా వచ్చేటువంటి 2-3 రోజుల వచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నది మరి ఇంత గొప్పగా ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి పనిచేస్తుంటే ఈ రోజు ఏం జరగనట్టుగా ఏం లేనట్టుగా వీళ్ళున్నప్పుడు ఏదో చేసినట్టుగా మరి మాట్లాడడం అనేటువంటిది చాలా దురదృష్టకరం దీన్ని రైతు లోకమంతా కూడా మరి అర్థం చేసుకోవాలి అదే విధంగా ఇక్కడ 2-3 విషయాలు మరి మేము కూడా గుర్తించడం జరిగింది ఎవరైతే రైతులు ప్యాడీని క్లీన్ చేసి తీసుకొచ్చినప్పటికీ కూడా ఎవరన్నా రైతు రైస్ మిల్లర్ మరి తరుగు పేరు మీద ఒక కిలో కానీ 2 కిలోలు కానీ కట్ చేసేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి ఇది ఎక్కడన్నా మా దృష్టికి వస్తే వెంటనే మరి సంబంధిత అధికారులను ఆదేశించడం జరుగుతూ ఉంది మరి ఈరోజు కూడా ప్రత్యేకంగా చెప్పడం జరిగింది ఎవరైనా మిల్లర్లు కావాలని అడ్వాంటేజ్ తీసుకొని రైతులను ఇబ్బంది పెట్టాలనేటువంటి మిల్లర్స్ ఎవరైతే ఉన్నారో వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా మరి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది మరి ఎవరైనా కావచ్చు ఒకవేళ ఈ సమయంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రైస్ మిల్లర్లకు అన్ని రకాల మేలు చేస్తున్నటువంటి ప్రభుత్వం మరి సహకరించాల్సినటువంటి సమయంలో వాళ్ళే కావాలని అడ్వాంటేజ్ తీసుకొని రైతులను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేసే మిల్లులను గుర్తించి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా మరి ఈరోజు ఆదేశించడం జరిగింది అటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఫ్రీక్వెంట్గా రైతులను ఇబ్బంది పెడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి దించుకోకుండా రోజుల తరబడి లారీలను నిలబెట్టి
మరి రైతులతోటి బేరసార ఆడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించడం జరిగింది। మరి ఇప్పటివరకు సవ్యంగా జరుగుతా ఉంది। తర్వాత రేపటి నుంచి కూడా ఒక 10 రోజుల పాటు ఈ ఒత్తిడి ఉంటది। దాని కోసం ఒక 20 మండలాలు మన జిల్లాలో ఉన్నాయి। ఒక్కొక్క 5-5 మండలాలకు ఒక ప్రత్యేక అధికారిని మరి నియమించి వాళ్ళు ఎప్పటికి ఫీల్డ్ లోనే ఉండి ఎక్కడ సమస్య వస్తే అక్కడ వెంటనే పరిష్కారం చేసి రైతులకు ఒక రిలీఫ్ ఇచ్చే విధంగా మరి చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా చెప్పడం జరిగింది। అదే విధంగా దీంట్లో కొంతమంది రైతుల ముసుగులో ఉన్నటువంటి రాజకీయ నాయకులు వ్యవస్థను చెడగొట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు। వాళ్ళ ప్యాడిని క్లీన్ చేయకుండా మాయిచర్ రాకుండా వాళ్ళు దాని మీద ఏమాత్రం కాన్సంట్రేట్ చేయకుండా ఒత్తిడి తీసుకువచ్చి మాది కొనండి కటింగ్ అయినా పర్వాలేదని ప్రోత్సహించి దాని రైతుల మీద దుర్దేటువంటి కామన్ ఓ సిస్టం తయారు చేసే ప్రయత్నం చేస్తున్నారు। వాళ్ళ పట్ల కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది। ఎందుకంటే అటువంటి ఒకరో ఇద్దరో రైతులు మరి రైతుల ముసుగులో ఉండి రాజకీయాలు చేస్తున్నటువంటి రైతులను కూడా గుర్తుపట్టి వాళ్ళ సమాజానికి చేటు వాళ్ళు చేయడం వల్లనే ఈ సమస్యలన్నీ వస్తున్నాయి కాబట్టి వెంటనే అటువంటి వారి పైన కూడా అప్రమత్తంగా ఉండాలి, వాళ్ళని గుర్తించాలని కూడా చెప్పడం జరిగింది। అదే విధంగా ట్రాన్స్పోర్ట్కు సంబంధించి కూడా మరి ఈ ఇప్పటివరకు బాగానే సాగుతూ ఉన్నది। ట్రాన్స్పోర్ట్కు సంబంధించిన ఇంకా చర్యలు ముమ్మరం చేయాలి, ట్రాన్స్పోర్ట్ స్పీడ్ అప్ చేయాలని కూడా మరి ఈరోజు ఆదేశించడం జరిగింది। అది కాక రైతు సోదరులకు కూడా మేము ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం। ఈరోజు ఇన్ని సంవత్సరాలుగా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎటువంటి విషమ పరిస్థితులు వచ్చినా కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనమని మొరాయించిన మరి వేల కోట్ల రూపాయలు వెచ్చించి మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకొని కడుపులో పెట్టుకొని రైతాంగాన్ని కాపాడుతున్నటువంటి ప్రభుత్వం పట్ల మీరు కూడా ఉదాసీనతో ఉండాల్సిన అవసరం ఉన్నది। ఒకరోజు ఒక అర్ధ దినం లేట్ అయితే మీరు ఆందోళన పడి ఎవరో రెచ్చగొట్టినటువంటి మాటలు పట్టుకొని మీరు ధర్నా చేయడం ఆందోళన చేయడం కూడా సరైనటువంటిది కాదు। ఈ ప్రభుత్వమే రైతు ప్రభుత్వం। ఒక నిర్ణయం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్నారంటే ఐదు రైతుల పక్షాలే ఉంటుందని కూడా మీకు తెలుసు। అసలు ఎన్ని సౌకర్యాలు రైతుల కోసం చేసినటువంటి సౌకర్యాలు మీకు తెలుసు। కాబట్టి మీరు కూడా బాధ్యతతో ఉండండి, మీరు పండించినటువంటి ధాన్యాన్ని సరిగ్గా మీ ఏవైతే కొనుగోలు కేంద్రాల దగ్గర ఖచ్చితంగా మీరు దాన్ని తీసుకెళ్ళి క్లీన్ చేసి మీరు అమ్మే ప్రయత్నం చేయండి। మీ డబ్బులు సకాలంలో మీ అకౌంట్లోకి వచ్చడానికి అన్ని చర్యలు కూడా ప్రభుత్వం తీసుకున్నది। మరి ఇటువంటి ఎవరైతే రైతుల ముసుగులో ఉండి రాజకీయాలు చేస్తున్నటువంటి నాయకులను మీరు కూడా నిరోధించేటువంటి ప్రయత్నం చేయాలి। మీకోసం ఇన్ని చర్యలు తీసుకున్నటువంటి ప్రభుత్వం పట్ల మీరు చాలా సానుకూలమైనటువంటి ధోరణితో ఉండాలి। ఒక రోజుకు రెండు రోజులకు అసలు కొనుగోలు ఆగిపోతాయా? తప్పకుండా చివరి గింజ వరకు ప్రభుత్వం కొనడం కోసమే నిర్ణయం తీసుకోవడం జరిగింది। దీంట్లో ఒక రోజుకో ఒక అర్ధ దినానికో మీరు ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు। ఇది నిరంతరం జరుగుతున్నటువంటి ప్రక్రియ। ఒక 15-20 రోజుల్లో కూడా మొత్తం కొనుగోలు అంతా కూడా కంప్లీట్ చేయబడుతుంది। కాబట్టి రైతు సోదరులు కూడా అర్థం చేసుకోవాలి, రెచ్చగొడుతున్నటువంటి నాయకుల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి సందర్భంగా మనవి చేస్తూ మరి ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయాలను ఖచ్చితంగా అమలు చేసి కలెక్టర్ గారు జిల్లాకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఎప్పటికప్పుడు మరి కొనుగోలు కేంద్రాలకు పర్యవేక్షణలో ఉండి సమస్యలను పరిష్కరిస్తూ ఈ కొనుగోలను సవ్యంగా జరిగే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి పాత్రికేయుల సమావేశానికి విచ్చేసిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారం।